పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఒక అరవై రెండు ఎకరాల భూమి ఉందని దాని మీద అందుకని అమరావతిని ఆపుతున్నారన్నటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ హైలైట్ చేస్తే దాని తర్వాత మళ్ళీ దాన్ని తిప్పికొట్టడం కోసం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు జగన్ పేరుతో ఉన్నట్టుగా ఒక ఫోటోలతో పాటుగా సన్నీ లియోను ఇట్లాంటివన్నీ ట్రంప్ పేరుతో ఉన్నట్టుగా కొన్నిటిని ప్రొజెక్ట్ చేశారు అది ఇద్దరి మధ్యన సోషల్ మీడియా వారు సాగింది ఈలోపు భారతీయ జనతా పార్టీ ని ఇరకాటంలో పెట్టేందుకు కన్నా లక్ష్మీనారాయణ పేరుతో ఉన్నాయంటూ కొన్ని కాగితాలు సోషల్ మీడియాలో హైలైట్ చేశారు చేస్తే ఇప్పుడు దానికి భారతీయ జనతా పార్టీ రివర్స్ స్ట్రాటజీ దాన్ని అందులో చూపెట్టబడినటువంటి లెక్కలు ఏనాడో కొన్నటువంటి అక్కడ ఎన్నికల అఫిడవిట్లో అమరావతి ప్రాంతంలో అమరావతి అంటే ఇప్పుడు అమరావతి కాదు ఇది ఇక్కడ వెలగపూడి అందడం ఇవన్నీ ఒరిజినల్ అమరావతి గ్రామంలో ఉన్నటువంటి భూములు వాటిని ఎన్నికల అఫిడవిట్లో కూడా చూపించారంటూ ఆ చూపించిన అఫిడవిట్ అఫిడవిట్తో పాటుగా వీళ్ళు ఇందులో ప్రొజెక్ట్ చేసినటువంటి కాగితాలని కలిపేసేసి ఇటు సోషల్ మీడియాలో వీళ్ళు కూడా రివర్స్ ట్రెండింగ్ బిగించేశారు ఇది కావాలని చెప్పి చేస్తున్నారు ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ ఆస్తుల కోసమే గొడవలు చేస్తున్నారు క్రియేట్ చేయడానికి చూస్తున్నారు పార్టీల పరమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ విధంగా చేస్తున్నారు అన్నది రివర్స్ యాంగిల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ కన్నా మీద వేసినటువంటి అస్త్రం మాత్రం విఘటించింది ముందైతే జనసేనకు సంబంధించి ప్రచారం జరిగినా కూడా వాస్తవంగా అలాంటి కాగితాలు ఆధారాలు కనుక నిజంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సాక్షిలోనూ వార్తలు వేసేవాళ్ళు ప్లస్ వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఓపెన్ కానీ బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఊరుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సీరియస్గానే వెళ్తూ ఉన్నారు కాబట్టి అలాంటి సందర్భంలో అది చేయలేదంటే అవి ఫేక్ అనేటువంటి ఇది నమ్మకం వచ్చింది తాజాగా కన్నా లక్ష్మీనారాయణ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ రివర్స్లో చేసినటువంటి సోషల్ మీడియా ప్రచారంతో శాంతం ఇక్కడ ఇష్యూ క్లోజ్ అయినట్టు కనబడుతుంది ఇంకా ఊరికూరికినే ఫేక్ అంటే ఒక భూములు ఉన్నాయన్నో ఆధారాలు ఉన్నాయని చేసేటువంటి దాన్ని నమ్మే పరిస్థితి ఉండబచ్చు నాయకులకు సంబంధించి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు రాజకీయ ఉద్దేశం ఉంది దాంట్లో భవిష్యత్తు ఉద్దేశం ఉంది అక్కడ ఉన్నటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి రైతులకు వచ్చేటికి తమ ఊరికి సంబంధించినటువంటి రక్షణ గురించి లేదా తమ భవిష్యత్తు గురించినటువంటి భద్రత గురించినటువంటి భయం ఉంది మిగతా ప్రాంతాల్లో చేసేటువంటి ఉద్యమాల్లో పార్టీ పరమైనవి ఉన్నాయి తప్పించి ప్రజాపరమైనటువంటి ఏం కాదు వాటి మిగతా ప్రాంతాల్లో అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలు అలాగే మూడు రాజధానులకు సంబంధించి చేస్తున్నటువంటి ఉద్యమాలు ఆటోమేటిక్గా వైసీపీ లీడ్లో నడుస్తున్నది అక్కడ ప్రజలు కాదు పార్టిసిపేట్ చేసేది అన్నటువంటిది తాజాగా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ